నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కొత్త వరపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కావాలని కోరుతూ అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు కొత్త వరపేట గ్రామ పంచాయతీగా మారితే అక్కడి రోడ్లు సదుపాయంతో పాటు గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు దీంతో వారంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకొని ఎన్నికలను బహిష్కరించారు అధికారులందరికీ నమస్కారం ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు నాకు తెలిసి నేను పుట్టిన ముందు నుంచి ఇక్కడ గ్రామ పంచాయతీ లేదు కానీ ఈ మధ్య కొన్ని రోడ్లు అయితే వచ్చినాయి బట్ గ్రామ పంచాయతీ లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు మా వాళ్ళు అందుకోసమని ఈరోజు ఓట్లను మేము బహిష్కరించడానికి సిద్ధపడ్డాం అధికారుల చొరవ తీసుకొని వచ్చే అవకాశం లేకుండా అవుతుంది ఏడు అయిందంటే ఖరీదు మరి కష్టం అవుతుంది ఇందుకోసం ఒక పరిస్థితి ఆలోచించి పెద్ద నిర్ణయం తీసుకోవాలని మాకు కోరుకుంటుంది మనం శాసన అయితే లేరు 6 కిలోల బియ్యానికి నా కొడుకులు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా ముగ్గురు కొడుకులు చచ్చిపోయినా నాకు ఫోన్ చేసిన అయితే లేదు నాకు బియ్యంతో కట్టవద్దు అది ఇక్కడ బియ్యం పోయాలి ఏం కాదు ఇప్పుడు మరి खम्मम जिला येनकूरु मंडलंलोनी कोत्त मेडेपल्ली ग्रामानी संदर्शिंचारु अक्कडी तहसीलदार वारंता उद्रिक्तंगा मारी निरसनकु दिगारु कागा ग्रामस्तुलकु नच्चचेप्पे प्रयत्नं चेशारु तहसीलदार दींतो ग्रामस्तुलु मात्लाडुतू एन्निकल अधिकारुलु जिला कलेक्टर स्पष्टमैन हामी इस्तेने तामु आंदोलन विरमिस्तामनी वारु पेर्कोन्नारु हामी इस्तेने तम ओटु हक्कुनु विनियोगिंचुकुंटामनी कोत्त मेडेपल्ली ग्रामस्तुलु पेर्कोन्नारु వైరా నియోజకవర్గము ఇమాం నగర్ గ్రామ పంచాయతీ ఏన్కూరు మండలము రాజులపాలెం గ్రామం నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బావుపేట గ్రామంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది గ్రామంలోని పురుషులు మహిళలు తమ ఓటును వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు మరింత సమాచారాన్ని కరీంనగర్ జిల్లా బావుపేట గ్రామం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఇప్పుడు మనకు ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతుంది దాదాపు 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ అది ఇప్పుడు 9:10 కావస్తుంది ఆయన కూడా బారులు తీరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం 11 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలు అందుతున్నాయి. ఇక్కడ 5 నియోజకవర్గాల పరిధిలో 22.04% పోలింగ్ శాతం నమోదు అయ్యింది. కొత్తగూడెంలో 18.76%, అశ్వారావుపేటలో 23.89%, భద్రాచలంలో 27.18% నమోదు కాగా పినపాకలో 18.03%, ఇల్లందులో 24.50% పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఈ మేరకు వివరాలను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వివరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి అంతరాయం జరగకుండా అధికారులు పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం సర్వత్ర అభ్యర్థి లావూరి సైదానాయక్ నియోజకవర్గంలోని మిర్యాలగూడ దామరచర్ల అడవిదేవులపల్లి వేములపల్లి మాడుగులపల్లి మండలాల్లోని వివిధ బూత్లను సందర్శించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని దేశ భవిష్యత్తును కాపాడాలని ఆయన అన్నారు. జరుగు ఓటర్లు ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా భారీ ఎత్తున బారులు తీరి ఓటు వినియోగించుకుంటున్నారు.
నేను కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిని. మా గ్రామం 231 పోలింగ్ బూత్ సెంటర్ మా గ్రామంలో ఓటు వినియోగించుకున్నాను. మిర్యాల కూడా ఓటర్ మహాశ్రేయులకి సాయంత్రం 5 గంటల వరకు 100% పోలింగ్ జరిగే విధంగా అందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి. వాళ్ళు ప్రధాన పార్టీలు ఎంత ప్రలోభాలకు గురి చేసినా, డబ్బు పంపిణీ చేసినా, మద్యం చేసినా, మాంసాహారం పంపిణీ చేసినా కానీ వాటిని తిరస్కరిస్తూ స్వచ్ఛందంగా ఓటేసి వినియోగించుకుంటున్నారు. మిర్యాల కూడా ఒక మార్పు రాబోతుందని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మిర్యాల కూడా ఓటర్ మహాశయులందరికీ నా నుంచి విన్నపం ఏంటంటే, ఇండిపెండెంట్ అభ్యర్థి అందరూ ఓటు అందరూ వినియోగించుకోండి, 100% ఓటు వినియోగించుకోండి. 5 గంటల వరకు ఇప్పటికే బారులు తీరు, 5 గంటలు అందరూ వినియోగించుకొని మిర్యాల కూడాలో ఒక మార్పుకు సంకేతంగా నిలవాలని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరుకుంటున్నాను. ఎటువంటి ప్రలోభాలు లేకుండా గురి చేసినా కానీ స్వచ్ఛందంగా ఓటర్లు వినియోగించుకుంటారు. మిర్యాల కూడా నియోజకవర్గ ఓటర్లు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాసనసభ ఎన్నికల ఓటింగ్ సరళి సజావుగా సాగుతోంది. ఉదయానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఉదయం పోలింగ్ సరళి కొంత నెమ్మదిగా సాగినా మధ్యాహ్నం నాటికి పోలింగ్ సరళి పుంజుకుంది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును తన కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి దామోదర్, బీఎస్పీ అభ్యర్థి వట్టి జానయ్య యాదవ్, కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, వీరితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి పిల్లుట్ల రఘు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీ తలాప్కట్టలో రౌడీ మూకలు హల్చల్ చేశారు. యాకత్పుర నియోజకవర్గంలోకి వచ్చే ప్రాంతంలో పోలీసులు రంగంలోకి దిగి వారిని తరిమివేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసు బందోబస్తు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల నుండి నమస్కారాలను స్వీకరిస్తూ కొనసాగారు కేసీఆర్. ఎన్నికల అధికారి వికాస్ ఖైరతాబాద్ లోని రిటర్నింగ్ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పలకరిస్తూ విధులను జాగ్రత్తగా నిర్వహించాలని వారు కోరారు. ఆయన పర్యటనలో రిటర్నింగ్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఆలోచించుకొని రాస్తా సార్. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. ఉదయం నుండే ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఇక్కడ ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. క్యాంపెయిన్ ఇచ్చారు చెప్పండి లో చాలా స్లో ఉంది క్యాంపెయిన్ ఇచ్చారు చెప్పండి లో చాలా స్లో ఉంది హైదరాబాద్ లో పోలింగ్ శాతం బాగా తక్కువగా ఉంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అనౌన్స్మెంట్ చేపట్టారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటర్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకున్నట్లయితే మీకు మంచి నాయకుడు వస్తాడు. మంచి నాయకుడు వస్తే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. కాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి మీ యొక్క ఓటర్ హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లో హైదరాబాద్ నగర పోలీస్ నమస్కారం. ఈరోజు ఓటింగ్ ఉంది కావున మన కాలనీలో ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఎటువంటి సెలవు దినోత్సవం కాదు. మీరు సెలవు దినమని ఇంట్లో పడుకోవద్దు. ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటర్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకున్నట్లయితే మీకు మంచి నాయకుడు వస్తాడు. మంచి నాయకుడు. చార్మినార్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి జరిగింది. హుస్సేనీ ఆలంలో ఈ సంఘటన జరగగా పోలీసులు రంగంలోకి దిగారు. ఓటమి భయంతో కేటీ రామారావు సిరిసిల్లలో బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ ఆరోపించారు. కేటీఆర్ ప్రగల్భాలు పలుకుంటా టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా పెద్ద ఆయన ఏదో సత్యపుస అయినట్టుగా మాటలు చెప్పుకుంటా నేను ఎన్నడూ పైసలు వంచలే, నేను ఎన్నడూ మందు వంచలే, నా అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని చెప్పిన కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పెట్టుకుని ఊరూరున సిరిసిల్లల వాడ వాడల ఊరూరున అఫీషియల్గా కొంచెం కూడా సిగ్గు భయము భక్తి ఇవాళ ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఓటేసే కాడికి పోయి కూడా జేబులలో పైసలు పెట్టుకుని పనిచేటటువంటి పరిస్థితి మా కార్యకర్తలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడికక్కడ అడగాయించి పట్టుకుంటున్నటువంటి వీడియోస్ చూపిస్తాం మీకు. ఇట్లా చూడండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా డబ్బు పంచుకుంటే దొరకబడితే కూడా ఎట్లా మారిపోతున్నారో చూడండి. పోలీసులను పిలిపించి సీజ్ చేపించడం, డబ్బులు సీజ్ చేపించడం. ఇవాళ ముస్తాబాద్ మండలంలో, తంజలపల్లి మండలంలో, సిరిసిల్ల పట్టణంలో మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కేటీఆర్ఏ సమాధానం చెప్పాలి. అంటే ఓడిపోతున్నామనేటువంటి భయంతో ఇవాళ కేటీఆర్ అనేటువంటి వ్యక్తి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయి అసలు కనీసం నిన్న రాత్రి చేయాల్సినంత దురాగతం చేసినారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఓటర్ల దగ్గరికి పోయి పోలింగ్ స్టేషన్ల దగ్గర నిలబడి పైసలు పంచుకునేటువంటి దుస్థితికి దిగజారింది కేటీఆర్ అంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు ఇంత కూడా సంబంధం లేకుండా ప్రజలు కూడా గమనించాలి. ఓడిపోతున్నాము అనేటువంటిది డిసైడ్ అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు వచ్చి మీ దగ్గర అక్కడ ఎక్కడ పోలింగ్ స్టేషన్ల దగ్గర దౌర్జన్యాలు చేసినా, భయపెట్టించినా, డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు కూడా గమనించండి. మిమ్మల్ని దోసుకున్నటువంటి పైసలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి. ఓటు మాత్రం ఇవాళ మీకోసం పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ కోసమే ఓటు వేయాలనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఎట్లా పారిపోతున్నారో మీకు ఈ వీడియో ఒకటే కాదు, నేను చూపిస్తాను మీకు. ఇంకా ఓ ఇళ్ళకు పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిరిసిల్లలో డబ్బులు పంచుతుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి పట్టుకొని వాళ్లకు పోలీసు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని లేటెస్ట్ పోలింగ్ అప్డేట్స్ తెలియజేయడానికి మనతో పాటు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఓవర్ టు యూ.
అయితే ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా ఓటర్స్ చూసుకున్నట్టయితే పొద్దున 7 గంటల నుంచి ఓటింగ్ నమోదవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 5 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు అయితే మాత్రం 12,16,796 ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గానికి 50% ఓటింగ్ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి 3,22,796 ఓటర్లు ఓటు నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అదేవిధంగా ఇప్పుడు పాలే నియోజకవర్గానికి సంబంధించి 2,32,766 ఓట్లు నమోదుగా ఓటర్లు వినియోగించుకొని ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పాలే నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికైతే మాత్రం 56% మొత్తం ఓటింగ్ పోలే అయినట్టు తెలుస్తుంది. అయితే అదేవిధంగా వైరా నియోజకవర్గానికి మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి వైరా నియోజకవర్గం మాత్రం అత్యధికంగా పోలే అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు 58% మాత్రం ఓటింగ్ పోలే అయినట్టు తెలుస్తుంది. అయితే ఓటర్స్ మాత్రం 1,93,066 ఓటర్స్ ఓటు నమోదు చేసుకుని ఉన్నారు. అయితే అదేవిధంగా ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఇప్పటికీ 54% ఓటు పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఓట్ల సంఖ్య మాత్రం 2,43,000 పైచిలకు మాత్రం సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మధిరా నియోజకవర్గానికి సంబంధించి మాత్రం 2,21,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అదే ఈ నేపథ్యంలోనే మధిరా నియోజకవర్గం నుంచి 51% మాత్రం పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే మాత్రం ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికి ఇంకా 1 గంట 45 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ యువత కూడా అత్యధికంగా ఓటు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని మాత్రం కొంత థ్యాంక్ యూ శ్రీధర్. ఇక ఇవి ఇప్పుడు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటల్ అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.